నమస్తే, వెల్కమ్ టు నవత టీవీ న్యూస్. అక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి 2 నెలలు గడుస్తున్న ఇచ్చేవారు కరువయ్యారు. అర్హులైన లబ్ధిదారులు మాత్రం లబోదిబో అంటున్నారు. ప్రభుత్వ సాయం అందుతుందని అప్పో సొప్పో చేసి ఇంటి ఆడబిడ్డకి కళ్యాణం చేస్తే కళ్యాణ లక్ష్మి వచ్చినా కాను రాకుండా పోతుంది. త్వరగా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేద కుటుంబ మహిళల కన్నీరు తుడుద్దామని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది కళ్యాణ లక్ష్మి పథకం. అలాంటి పథకానికి స్థానికంగా అర్హులైన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో సుమారు 105 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి 2 నెలలకు పైగా అవుతున్న లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో జాప్యం వహిస్తున్నారు. చెక్కు కాలపరిమితి 3 నెలలు కాగా ఇప్పటికే 50 రోజులకు పైగా అవుతుందని లబ్ధిదారులు కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. రోజులు గడిచినా కొద్దీ చెక్కులు కాలపరిమితి ముగుస్తుందని ఎంతో కొంత ఆర్థిక భారం తప్పుతుందని ఎదురుచూసే లబ్ధిదారులకు కష్టాలే ఎదురయ్యేట్టు ఉన్నాయని భావిస్తున్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అడిగితే ఎమ్మెల్యే వచ్చాకే చెక్కులు పంపిణీ చేస్తామని చెబుతున్నారని బాధితులు చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే బాల్కస్మని ఇంచుమించు 2 నెలల నుంచి నియోజకవర్గాన్ని కన్నెత్తి కూడా చూడలేదని లబ్ధిదారులు అంటున్నారు. కేవలం మందమరి మండలంలోనే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకానికి గాను 609 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 415 చెక్కులు ట్రెజరీ డిపార్ట్మెంట్ నుంచి మంచిర్యాల రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి వచ్చి పెండింగ్లో ఉన్నాయి. ఇంకా 136 మంది అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా విచారణ చేసి అధికారులు సంతకాలు చేశారు. తదనంతరం ఎమ్మెల్యే సంతకం లేక రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి బదిలీ కాక తహసీల్దార్ కార్యాలయంలోనే దరఖాస్తులు చిత్తు కాగితాల్లా పడి ఉన్న పరిస్థితి నెలకొంది. ఓవైపు కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో లబ్ధిదారులకు చెక్కులు అందక ఇబ్బంది పడుతున్నారు. కరోనా సమయంలో ఎమ్మెల్యే వచ్చి ఎంతవరకు చెక్కులు పంపిణీ చేస్తారనేది ప్రశ్నాత్మకంగానే మిగిలింది. లబ్ధిదారులు మాత్రం ఇప్పటికైనా ఎమ్మెల్యే బాల్కసుమ నియోజకవర్గానికి వచ్చి చెక్కులు పంపిణీ చేయాలని కోరుతున్నారు. లేని పక్షంతో రానున్న రోజుల్లో ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.